మొన్న మీరాబాయ్ చానో కానీ నిన్న పివి సింధు కానీ లేడీస్ది డామినేషన్ ఎక్కువ ఉంది మెడల్స్ కొడతంలో, దానికి మీరేమనుకుంటారు? మన భారతదేశంలో మహిళలు ఇంకా ప్రగతి మంచి అభివృద్ధి చెందాలని, మన భారతదేశాన్ని మహిళలు చాలా చాలా ఉన్నత స్థితిలో తీసుకెళ్లాలని, మహిళలను చిన్న చూపు చూసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠమని నేను అంటున్నాను. మంచి పథకాలు సాధించి మన భారతదేశాన్ని గౌరవాన్ని కాపాడి నలు దిశల మన ప్రపంచంలో మన దేశం అంటే ఏంటో తెలపాలని కోరుకుంటున్నాను. పివి సింధుపై మీ స్పందన ఏంటి? తెలుగువారిగా స్పోర్ట్స్ మ్యాన్ చాలా కష్టపడుతుంది, గెలవాలని ఆకాంక్షిస్తున్నాను. భయ్య, ఇండియాలో ఒలింపిక్స్ చూసుకుంటే లేడీస్ ఎక్కువ గెలుస్తున్నారు, మొన్న మీరాబాయి చానో కానీ వాళ్ళ పివి సింధు కానీ, దానిపై మీ స్పందన ఏంటి? మంచిగానే అనిపిస్తుంది బ్రో. అంటే టు బి అన్ ఇండియన్, ఉమెన్స్కి ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్, అండ్ వాళ్ళ కన్సిస్టెన్సీ నేర్చుకోవడం కూడా ఒక ప్లస్ పాయింట్. సో ఇట్స్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఆఫ్ ఉమెన్ గెట్టింగ్ ఏ ప్రైజెస్ ఇన్ ఒలింపిక్స్. ఇండియన్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి, మొన్న మీరాబాయ్ చానో కానీ నిన్న పివి సింధు కానీ లేడీసే ఎక్కువ డామినేటింగ్గా ఉన్నారు మెడల్స్ విషయంలో, దీనిపై బీయింగ్ అన్ ఇండియన్ మీరేమనుకుంటున్నారు? మీరాబాయ్ జానూ గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరాబాయ్ జాను నుంచి యాక్చువల్గా గోల్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేసాము, సిల్వర్ వరకు వెళ్ళింది. కంగ్రాచులేషన్ టు హర్. అండ్ కమింగ్ టు సింధు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సింధు టు విన్ ద గోల్డ్. ఎస్. లేడీస్కి ఎక్కువ వస్తున్నాయి, జెంట్స్ చూసుకుంటే దాదాపు ఇప్పటివరకు ఏమీ లేదు, దానికి మీరేమన్నా అనుకుంటున్నారు? జెంట్స్ పరంగా అయితే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, ఎక్కడ చూసినా, ఎప్పుడు ఏ గేమ్ చూసినా చైనా వీళ్ళు కొంచెం టాప్లో ఉంటున్నారు ప్రతిసారి. రీసెంట్గా టేబుల్ టెన్నిస్ కూడా చూసినప్పుడు సిల్వరు వాళ్ళదే వచ్చింది, గోల్డ్ వాళ్ళదే వచ్చింది. సో ఇండియా అనేది కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అండ్ బాయ్స్లో అయితే కాంపిటీషన్ చాలా టఫ్, అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చైనా గురించి చూసుకుంటే వాళ్ళకి డోప్ టెస్ట్ అని కొన్ని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి, మెడల్స్ వస్తున్నాయి బట్ డోప్ టెస్ట్ ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి, వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? అది నాకు కొంచెం ఐడియా లేదు, డ్రగ్స్ వాటి గురించి అయితే నాకు ఐడియా లేదు. కానీ మన ఇండియా గురించి అయితే ఆల్ ఇండియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సింధు ఈస్ గోయింగ్ టు విన్ ద గోల్డ్, దట్స్ ఇట్. బికాస్ షీఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్, అండ్ లాస్ట్ త్రీ ఫోర్ గేమ్స్లో కూడా ఆమె చాలా బాగా పర్ఫామ్ చేసింది. త్రీ రౌండ్స్ ఉండగా టూ రౌండ్స్లోనే నాకౌట్ చేయడం చేస్తుంది, థర్డ్ రౌండ్ వరకు మ్యాక్సిమం వెళ్ళట్లేదు. సో ఆమె చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్, దట్స్ ఇట్. పివి సింధు కాకుండా ఇంకెవరి నుంచి అయినా మీరు ఏమైనా మెడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో, ఐ డోంట్. అంటే నాకు నేమ్స్ ఐడియా లేదు. ఆర్చర్లో కూడా బాగా పర్ఫామ్ చేశారు ఆమె, దీపిక సంథింగ్ ఆమె నేమ్ ఒకటి ఉంది, ఆమె ఒకరు రీసెంట్గా నిన్ననే ఆమె కూడా ఎలిమినేట్ అయిపోయింది, బట్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.